హాయ్ హలో నేను సాయి పవన్ కళ్యాణ్ కెరియర్లో తన స్టైల్కి భిన్నంగా ప్రయత్నించిన సినిమాలు చాలా తక్కువ అయితే క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అంటూ ఓ సినిమా మొదలుపెట్టారు ఆ సినిమాను ఏఎం రతం నిర్వహిస్తున్నారు సినిమా సెట్స్ మీదకి వెళ్ళేప్పుడు ఉత్సాహంగానే వెళ్ళినా ఆ తర్వాత ఎందుకో సినిమా పరిస్థితులు అనుకూలించిన చెప్పొచ్చు ఓ పక్క పవన్ రాజకీయాల్లో బిజీ అవటం వల్ల అనుకున్న డేట్స్ ఇవ్వలేకపోయాడు ఫలితంగా సినిమా నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంది క్రిష్ కూడా ప్రాజెక్ట్ మీద ఇన్నేళ్ళు టైం వేస్ట్ అనుకొని చిన్నగా సైడ్ అయిపోయాడు ప్రస్తుతం ఆ సినిమాను ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు వీరమల్లు సినిమా నుంచి రీసెంట్గా ఓ టీజర్ రిలీజ్ చేశారు హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ అంటూ గ్లిమ్స్ వదిలి సినిమా డైరెక్టర్గా జ్యోతికృష్ణ వేశారు పవన్ ఈ సినిమా కోసం ఎప్పుడు డేట్స్ ఇస్తాడా అనేది చిత్రం ఏంటైతే ఎదురుస్తుంది అయితే ఈ సినిమా విషయంలో గురూజీ త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా కోరుతున్నారట పవన్ కళ్యాణ్ తెర మీద పవన్ కనిపిస్తున్న ఆయన వెనక త్రివిక్రమ్ సపోర్ట్ ఆయన ఐడియాలజీ ఉంటుంది ఖచ్చితంగా సినిమాలతో మొదలైన వీరి ఫ్రెండ్షిప్ ఆఫ్ స్క్రీన్ రియల్ లైఫ్లో కూడా కొనసాగుతూనే ఉంది వీరమల్లు సినిమా అనుకున్న టైంకి పూర్తి చేయాలంటే అది త్రివిక్రమ్ వల్లే ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఆయన అయితేనే పవన్ ను కన్విన్స్ చేసి సినిమా పూర్తి చేస్తాడు అందుకే గురుజీ చేతుల్లోనే ఈ ప్రాజెక్ట్ కూడా పెట్టే ఆలోచనలు ఉన్నారని టాక్ అజ్ఞాతవాసి తర్వాత పవన్ త్రివిక్రమ్ కలిసి ఓ ప్రాజెక్ట్ కూడా చేయలేదు కానీ పవన్ చేస్తున్న ప్రతి సినిమాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ అందిస్తూ ఉన్నాడు త్రివిక్రమ్ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్తో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాను టాక్ అయితే తానేం సినిమా చేసినా సరే పవన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో పవన్ వీరమల్లు సినిమా కూడా గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తానని టాక్ అయితే తానేం సినిమా చేసినా సరే పవన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు త్రివిక్రమ్ ఈ క్రమంలో పవన్ వీరమల్లు సినిమా కూడా త్రివిక్రమ్ పర్యవేక్షణ ఉంటుందని అయితే ఎవరైనా చేయండి కానీ సినిమా త్వరగా రిలీజ్ చేయండి అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు